నమస్కారం. ఆప్తమాలజీ కార్యక్రమానికి స్వాగతం. లాంగ్ సైట్ రావడానికి గల కారణాలేంటి, లాంగ్ సైట్ ఎలా గుర్తిస్తారు, వాటి లక్షణాలు ఎలా ఉంటాయి, తదితర లాంగ్ సైట్ సమస్యల సందేహాలు తెలియజేసేందుకు సీనియర్ ఆప్తమాలజిస్ట్ డాక్టర్ బత్తుల కరుణాకర్ గారు మనతో ఉన్నారు. డాక్టర్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం సార్. అసలు లాంగ్ సైట్ అంటే ఏంటి, లాంగ్ సైట్కు గల కారణాలు ఏంటి సార్? లాంగ్ సైట్ అని మనం షార్ట్ సైట్ అని మళ్ళీ ఇవి దీర్ ఆల్ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అనమాట. మన కంటిలో ఐబాల్ ఉంది కనుక ఎప్పుడైతే ఈ లైట్ రేస్ని సరిగా బెండ్ చేయలేకపోతుందో అంటే కరెక్ట్ చేయలేనప్పుడు దాన్ని మనం లాంగ్ సైట్ అంటాము లేకపోతే షార్ట్ సైట్ అంటాము. సో దేర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అనమాట. లాంగ్ సైట్ ఈజ్ వన్ ఆఫ్ ద రిఫ్రాక్టివ్ ఎర్రర్. ఎప్పుడైతే మన ఐబాల్ లైట్ రేస్ని రెటినా మీద సరిగా బెండ్ చేయలేనప్పుడు ఇది రిఫ్రాక్టివ్ ఎర్రర్ అంటాం అన్నమాట. ఎందుకంటే లైట్ రేస్ని మనం సరిగా రిఫ్రాక్ట్ చేయలేదన్నమాట ఐబాల్, బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ కార్నియల్ రీజన్స్ ఉండొచ్చు, లెన్స్ రీజన్స్ ఉండొచ్చు, షేప్ ఆఫ్ ద ఐబాల్ ఉండొచ్చు. దీనివల్ల మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మీరు అన్నట్టు లాంగ్ సైట్ అని అంటే మళ్ళీ షార్ట్ సైట్ అనేసి, మళ్ళీ ప్రెస్ బయోపియా అంటాము, తర్వాత యాస్టిగ్మాటిజం అంటాము. దీస్ ఆర్ ద డిఫరెంట్ ఫోర్ టైప్స్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అనమాట. మీరు అన్నాడు లాంగ్ సైట్ అంటే ఏంటంటే మనకు దూరం సరే కనిపించదు అనమాట, దాన్ని మనం లాంగ్ సైట్ అంటాం. ఇప్పుడు షార్ట్ సైట్ అంటే మయోపియా అనమాట. లాంగ్ సైట్లో ఏంటంటే మనకు జనరల్గా దూరం సరే వస్తువులు మనం సరే కనిపించలేకపోతాయి, దాన్ని మనం లాంగ్ సైటెడ్నెస్ అంటాము. దానికి కారణాలు ఏంటంటే జనరల్గా మనకు ఇది చిన్నపిల్లలు రావచ్చు, పెద్దవాళ్ళు రావచ్చు. మెయిన్ కారణం ఏంటంటే కళ్ళు మామూలుగా నార్మల్గా ఐబాల్స్ ఏంటంటే మనకు నార్మల్ ఉన్నప్పుడు మనం ఎమిట్రోపియా అంటాము. ఎప్పుడైతే ఐబాల్ చిన్నగా ఉన్నప్పుడు డ్యూ టు ఎనీ రీజన్, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మైక్రోఆప్థాల్మస్ అనొచ్చు, లేకపోతే మన లెన్స్లో ఏదైనా ప్రాబ్లం ఉండి ఉన్నప్పుడు, లేకపోతే అకామిడేషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు కానీ, లేకపోతే షేప్ ఆఫ్ ద కార్నియా క్లియర్గా లేనప్పుడు కానీ, లేకపోతే ఎనీ రీజన్ వల్ల ఐబాల్ చిన్న ఉన్నప్పుడు దాన్ని మనం లాంగ్ సైటెడ్ అని అంటాము. ఈ రిఫ్రాక్ట్ అంటే మన ఐబాల్ మన రేజ్ని సరిగా రెటినా మీద పడకుండా రెటినా తర్వాత పడుతుంది అన్నమాట, రెటినా అవతల పడుతుంది, దట్ ఈస్ బియాండ్ ద రెటినా, అప్పుడు దాన్ని లాంగ్ సైట్ అంటాం, లాంగ్ సైట్ అంటాం. షార్ట్ సైట్ ఏంటంటే ఐబాల్ పెద్దగా ఉంటుంది. ఐబాల్ పెద్దగా ఉన్నప్పుడు మనకు రెటినా ఫోకస్ కాకుండా రెటినా మీద లైట్ రేజ్ అనేది కంటి ముందు ఫోకస్ అవుతుంది, రెటినా ముందు ఫోకస్ అవుతుంది, దాన్ని మనం షార్ట్ సైటెడ్నెస్ అంటాము. అంతేకాకుండా ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ప్రెస్ బయోపియా అంటాము. జనరల్గా ప్రెస్ బయోపియా అనేది ఏంటంటే శత్వారం అంటాం తెలుగులో. దీన్ని శత్వారం అంటే మనకి జనరల్గా మనకు ఏజ్లో వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అబోవ్ ది ఏజ్ ఆఫ్ 35 ఇయర్స్లో మనకు కంట్లో మజిల్స్ ఉంటాయి. ఆ మజిల్స్ అనేది ఏజ్ ప్రకారము వీక్ అవుతుంటాయి అన్నమాట. దాన్ని మనం అకామిడేషన్ డెఫిషియన్సీ అంటాం, లేకపోతే అకామిడేషన్ వీక్నెస్ అంటాం అన్నమాట. దాన్ని మనం ప్రెస్ బయోపియా అంటే జనరల్గా ఇది అబౌవ్ 35 ఇయర్స్ వాళ్ళకి వస్తుంది. దీని ఇంకోటి ఏంటంటే మనకు యాస్టిగ్మాటిజం అంటాం. యాస్టిగ్మాటిజం ఏంటంటే మన కార్నియా అంటాం, మనకు కంటి ముందు మనకు తిన్న తెల్ల నల్లగా కనిపిస్తుంది, జనరల్గా అది నల్లగా ఉండకూడదు, తెల్లగా ఉంటుంది అన్నమాట. దాన్ని మనం కార్నియా అంటాం. ఎప్పుడైతే షేప్ ఆఫ్ ద కార్నియా ఒక సైడ్ ఒకటి ఎక్కువ ఉండి ఒకటి తక్కువ ఉన్నప్పుడు, షేప్ ఆఫ్ ద కార్నియా డిఫరెంట్ షేప్స్ ఉన్నప్పుడు మనకు దీన్ని యాస్టిగ్మాటిజం వస్తుంది అన్నమాట. అంటే ఒక రేస్ సరిగా వస్తుంది రెటినా పైన, ఇంకొక ప్లేన్లో సరిగా పడదు అన్నమాట. దాన్ని మనం యాస్టిగ్మాటిజం అన్నమాట. సో ఈ లాంగ్ సైట్ అంటే జనరల్గా ఇది చిన్నవాళ్ళు రావచ్చు, పెద్దవాళ్ళు రావచ్చు అన్నమాట. జనరల్గా చిన్న పిల్లలు వచ్చినప్పుడు మనం దీన్ని తెలుసుకోవడానికి ఎలా తెలుసుకుంటామంటే దీనికి టెస్ట్ చేసినప్పుడు మనం జనరల్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఐ డాక్టర్ దగ్గర టెస్ట్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకు దూరం సరిగ్గా చదవలేకపోతుంటారు, అప్పుడు దాన్ని మనం లాంగ్ సైటెడ్నెస్ అంటామంట, హైపర్మెట్రోపియా అంటాము. వాళ్ళకి జనరల్గా ఏంటంటే మనకు గ్లాస్ ప్రిస్క్రైబ్ చేస్తాము, ఇది కాన్వెక్స్ గ్లాస్ అంటాము, దీన్ని ప్రిస్క్రైబ్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఈ లెన్సెస్ ఏంటంటే మనకు కంటిలో లెన్స్ కానీ లేకపోతే కార్నియా కానీ పవర్ఫుల్గా ఉన్నప్పుడు మనకి ఈ కంటి లోపల మనకు ఎక్కడైతే రెటినా మీద పడాలో రేజ్, రెటినా తర్వాత పడుతున్నాడు, బియాండ్ రెటినా పడుతుంది అనమాట. అందుకని దానికి కాన్వెక్స్ లెన్స్ పెట్టి మనం కొద్దిగా లెన్స్ వీక్ చేస్తాం అనమాట. అప్పుడు మనకు ఎగ్జాక్ట్ రెటినా మీద మనకు ఫోకస్ అయినప్పుడు మనకు క్లియర్గా అనిపిస్తుంది. సో ఇది చిన్నపిల్లల పెద్దవాళ్ళకు కూడా మనం ఏంటంటే డిఫరెంట్. ఇప్పుడు మనకు సర్జరీ లెన్సెస్ ఉంటాయి, మామూలుగా ఏంటంటే మనకు లెన్స్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట, మళ్ళీ తర్వాత సేఫ్గా ఉంటుంది. దట్ ఇస్ ద బెస్ట్ వే ఆఫ్ ట్రీటింగ్ దిస్ లాంగ్ సైటెడ్నెస్. ఇప్పుడు అంతేకాకుండా మనకి కొద్ది మంది లెన్స్ పెట్టాలని ఇష్టపడరు, ఎందుకంటే కొద్ది చూసి లెన్స్ పెట్టుకున్నారు కానీ అటువంటి వాళ్ళకు మనకు కాంటాక్ట్ లెన్స్ అని ఉంటుంది అనమాట, కంటి ముందు కాంటాక్ట్ లెన్స్ పెట్టారు. ఇప్పుడు కాంటాక్ట్ లెన్స్ పెట్టినప్పుడు ఏంటంటే చూసే వాళ్ళకు లెన్స్ కనిపించదు. మళ్ళీ పేషెంట్స్కి అడ్వాంటేజ్ అంటే వాళ్ళ ఫీల్డ్ ఆఫ్ విజన్ ఎక్కువ ఉంటుంది, అంటే చూడడానికి ఫీల్డ్ అనేది మొత్తం మన దూరం కూడా చూడవచ్చు, మళ్ళీ సైడ్లో కూడా చూడదు. వేరే లెన్స్లో మన లెన్స్ నుంచి చూసినప్పుడే మనకు స్ట్రైట్ కనిపిస్తుంది, మళ్ళీ పక్క చూసినప్పుడు కనిపించదు అనమాట. అందుకని ఫీల్డ్ ఆఫ్ విజన్ అంటే లెన్స్లో తగ్గిపోతుంది. అదే కాంటాక్ట్ లెన్స్ పెట్టినప్పుడు ఫీల్డ్ ఆఫ్ విజన్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇంకేంటంటే మనకు నెగిటివ్ పాయింట్ ఏంటంటే మనకు కాంటాక్ట్ లెన్స్లో కాంటాక్ట్ లెన్స్ పెట్టడము తీయడం దానివల్ల ఎప్పుడైనా మనము అన్హైజీనిక్ కానీ లేకపోతే మన చేతులు కడుక్కోకుండా అట్లా పెట్టినప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ కాంటాక్ట్ లెన్స్లో ఏంటంటే డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం సపోజ్ మనం కేర్ఫుల్ లేనప్పుడు
ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా మనకు సపోజ్ మనము మనకు ఈ కాంటాక్ట్ లెన్స్ పెట్టకూడదు, లెన్స్ కూడా ఉండకూడదు, దేర్ ఆర్ సర్టన్ సర్జరీస్, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ లేజర్ సర్జరీ అంటాము. ఈ లేజర్తో కూడా మనం కంప్లీట్గా ఈ ఇప్పుడు హైపర్ మెట్రోపియా కానీ లాంగ్ సైటెడ్స్ కానీ కంప్లీట్గా తీసేయచ్చండి. ఓకే సార్, మరి ఈ లాంగ్ సైట్ని ఎలా గుర్తించాలి? జనరల్గా ఏంటంటే ఎప్పుడు మనము ఇప్పుడు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మనం టెస్ట్ చేసినప్పుడు కామన్గా మనము విజువల్ యాక్యూటీ అంటమాట. విజువల్ యాక్యూటీ టెస్ట్ చేసిన అంటే వాళ్ళకి విజన్ ఎంత ఉంది అని చూసినప్పుడు మనకు సిగ్నల్ స్టార్ట్ పెడతాము కంటి ముందు, వాళ్ళకు 6 feet ముందు పెట్టేసి అక్కడ నుండి చదవమని చెప్తాము. ఎప్పుడైతే వాళ్ళు చదవలేకపోతారో వాళ్ళు అప్పుడు అనుకో, అంటే నార్మల్గా చిన్న పిల్లలైతే వాళ్ళు మొదటి ఫస్ట్ లైన్ నుండి లాస్ట్ లైన్ వరకు చదవాలి. ఎప్పుడైతే చదవలేకపోతారో వాళ్ళకి ప్రాబ్లం ఉన్నట్టమాట. ఆ ప్రాబ్లమ్ని మనము ఇప్పుడు రిఫ్రాక్షన్ అంటాము. ఇప్పుడు రిఫ్రాక్షన్ చేసి మనం తెలుసుకోవచ్చు అన్నమాట, ఇది ఏ టైప్ ఆఫ్ రిఫ్రాక్షన్లో ఉంది, హైపర్ మెట్రోపియా లాంగ్ సైట్ ఉందా లేకపోతే షార్ట్ సైట్ ఉందా లేకపోతే యాస్టిక్ మారుతుందా అని తెలుసుకోవచ్చు. ఇప్పుడు నవడేజ్ అంటే రీసెంట్గా మనకు మామూలుగా కంప్యూటరైజ్ ఐ టెస్టింగ్ అంటాము. ఈ కంప్యూటర్ ఐ టెస్టింగ్లో కూడా మనం సింపుల్గా టెస్ట్ చేసినప్పుడు తెలుస్తుంది అన్నమాట, ఇది లాంగ్ సైట్ ఉందా షార్ట్ సైట్ ఉందా తెలుసుకోవచ్చు. ఇప్పుడు రిఫ్రాక్షన్ ఇప్పుడు మన కంప్యూటర్ లేకుండా మనం చేతితో కూడా మనం మాన్యువల్ కూడా రిఫ్రాక్షన్ చేసి మనం తెలుసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనకు ఆప్థాల్మోస్కోప్తో కానీ రిఫ్రాక్టోమీటర్తో కానీ తెలుసుకొని మనం తెలుసుకోవచ్చు అన్నమాట, ఇది ఏ టైప్ ఆఫ్ రిఫ్రాక్షన్లో ఉంది, లాంగ్ సైడ్ ఎంత ఉంది పవర్ కూడా తెలుసుకోవచ్చు. దాన్ని బట్టి మనము సరైన గ్లాస్ వాడినప్పుడు వాళ్ళకు మోర్ ఆర్ లెస్ నార్మల్ విజన్ వస్తుంది అన్నమాట. ఇది జనరల్గా మనము లాంగ్ సైడ్ని గ్లాసెస్తో కూడా తెలుసుకోవచ్చు అన్నమాట. ఓకే సార్, ఈ లాంగ్ సైట్ వచ్చిన వారిపై ఈ వ్యాధి ప్రభావం ఎలా ఉంటుంది? జనరల్గా ఏంటంటే వాళ్ళకి ఎప్పుడైతే కనిపించంటే పిల్లలు ఏంటంటే స్కూల్లో వాళ్ళకి కనిపించినప్పుడు కూడా ఇంట్లో వచ్చినప్పుడు చెప్పారనమాట, ఇట్లా సరే కనిపిస్తలేదు, ఎందుకే కనిపిస్తారు అంటే మళ్ళీ గ్లాస్ పెడతారనేసి, లేకపోతే మీరు సరే తింటలేరు కాబట్టి తినండి అని ఫోర్స్ చేస్తారు కాబట్టి వాళ్ళు చెప్పారనమాట. అది పెరుగుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళకి ఏంటంటే దూరం సరే కనిపించవు కాబట్టి వాళ్ళు జనరల్గా వాళ్ళ పెరుగుదల కూడా బాగా పెరగదు, ఎందుకంటే వాళ్ళు చదవలేకపోతుంటారు. స్కూల్లో బోర్డు సరే కనిపించదు, కనిపించినప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళన్ని తప్పులు రాసుకుంటారు. సో పర్ఫార్మెన్స్ కూడా తగ్గుతుంది. ఎప్పుడైతే వాళ్ళ పర్ఫార్మెన్స్ తగ్గిపోయిందో కొద్దిగా ఒక టైప్ ఆఫ్ డిప్రెషన్ వస్తారు. అంతేకాకుండా వాళ్ళకి డబుల్ విజన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి, ఎందుకంటే క్లియర్ కనిపించదు కాబట్టి. దూరక్ష చూసినప్పుడు డబుల్ కనిపిస్తుంటుంది, ఎప్పుడు హెడేక్ వస్తుంటుంది అనమాట. అటువంటి వాళ్ళు ఏం చదవలేకపోతుంటారు, ఎప్పుడైనా హెడేక్ వచ్చేసి చదవలేకపోయి చదువులో కూడా వెనుకబడుతుంటారు కాబట్టి వాళ్ళకు ఒక టైప్ ఆఫ్ డిప్రెషన్లో పండేసి ఎదుగుదల కూడా సరిగా ఉండదు అనమాట. అటువంటి వాళ్ళని మనం సరిగ్గా వాళ్ళకి చూపు కరిగి ఉందా లేదా చూసుకొని ఏదైనా ప్రాబ్లం అప్పుడు లాంగ్ సైడ్నప్పుడు మనం అర్లీ స్టేజ్లో కరెక్ట్ చేసినప్పుడు మిగతా అబ్బాయిలాగా మిగతా స్టూడెంట్స్ లాగా వాళ్ళు కూడా చదువుకుని వాళ్ళతో పాటు వాళ్ళు కాంపీట్ చేసినప్పుడు వాళ్ళు ఎదుగుదల కొని వాళ్ళ పెరుగుదల కూడా బాగుంటుంది అన్నమాట. ఓకే సార్, మీరన్నట్టు దీన్ని మరి ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి సార్? ఇప్పుడు మనము ఎర్లీ స్టేజ్లని మనం దీన్ని గుర్తుపట్టినప్పుడు దీన్ని మన కంటి డాక్టర్ దగ్గర టెస్ట్ చేసినప్పుడు తెలుస్తుంది అనమాట. అతను తన డ్రాప్స్ వేసి టెస్ట్ చేస్తాడు. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు విజువల్ యాక్యూటీ అనేది చూస్తారు. చూసిన తర్వాత మళ్ళీ రిఫ్రాక్టివ్ ఎర్రర్ ఎంత ఉందో చూసి కరెక్ట్ దాన్ని ఎంత ఉందో చూసి దాన్ని బట్టి వాళ్ళు కరెక్షన్ చేస్తారు. ఆ కరెక్షన్ చేసిన ఆ కరెక్టర్ గ్లాస్ పెట్టుకున్నప్పుడు మనకు నార్మల్గా మోర్ ఆర్ లెస్ నార్మల్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే బాబు ఎట్లా పెరుగుతుంటారో, అప్పుడు పిల్లలు పెరిగినప్పుడు ఏంటంటే వాళ్ళకు స్కూల్లో పోయినప్పుడు గ్లాస్ పెట్టాలని ఇబ్బందిగా అనిపిస్తుంది. అటువంటి వాళ్ళకు మాత్రం మనకు కొద్దిగా పెద్దగా అయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ 10th class కానీ 11th 12th వచ్చినప్పుడు వాళ్ళ కాన్షియస్నెస్ పెరుగుతుంది కాబట్టి ఆ టైంలో మనం వాళ్ళకి కాంటాక్ట్ లెన్స్ అడ్వైస్ చేయొచ్చు అనమాట. అందు కొద్దిగా కేర్ఫుల్ ఉండి కాంటాక్ట్ లెన్స్ వాడినప్పుడు వాళ్ళకు గ్లాసెస్ పెట్టే అవసరం ఉండదు. అంతేకాకుండా వాళ్ళకు కాంటాక్ట్ లెన్స్ పెట్టినప్పుడు కూడా విజన్ కానీ లేకపోతే ఫీల్డ్ ఆఫ్ విజన్ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. కాస్మెటికల్గా ఇంప్రూవ్ అవుతారు వాళ్ళకు, కొద్దిగా సోషల్లీ కూడా వాళ్ళకు ఫ్రీ మూమెంట్ ఉంటుంది, ఎందుకంటే అందరితో పాటు నాకు కూడా గ్లాస్ లేవనేసి మళ్ళీ స్పోర్ట్స్ యాక్టివిటీలో కూడా పాల్గొనడానికి వీలవుతుంది అనమాట. సో ఇటువంటి ఇలా ఉంటుంది. కొద్ది మందికి ఏంటంటే ఈవెన్ సమ్ టైమ్స్ సమ్ పీపుల్ ద డోంట్ ప్రిఫర్ అనమాట, కాంటాక్ట్ లెన్స్ కూడా వద్దు నాకు ఏముండకుండా ఆపరేషన్ చేసుకోవాలంట. ప్రిఫరబుల్లీ మనం ఆపరేషన్స్ అంటే మనకు అట్లీస్ట్ వాళ్ళు 18 to 20 years అనేది దాటాలి. ఎందుకు దాటాలి అంటే మనకు ఐబాల్ అనేది అప్పటిదాకా పెరుగుతుంది కాబట్టి. ఇప్పుడు సపోజ్ ఒకసారి మనం ఐబాల్ కరెక్ట్ చేసాం అనుకోండి, ఐబాల్ పెరిగే స్టేజ్లో మళ్ళీ ఐబాల్ పెరుగుతుంది కాబట్టి మళ్ళీ రిఫ్రాక్షన్ ఎర్రర్ వస్తుంది కాబట్టి మళ్ళీ ఇంకోసారి సర్చ్ చేయాలి. అలా చేయకుండా మనకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత మన ఐబాల్స్ అది మామూలుగా పెరగడం ఆగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మోర్ ఆర్ లెస్ 18 to 20 years ఆగిపోతుంది. అటువంటి టైం మనం చేసినప్పుడు అక్కడే ఆగిపోతుంది కాబట్టి మళ్ళీ ఇంకొకసారి చేసుకునే అవసరం లేకుండా ఆ టైం దట్ ఇస్ ద బెస్ట్ ఏజ్ టు గో ఫర్ సర్జరీ అనమాట. ఇప్పుడు కాస్మెటిక్ సర్జరీ అనేసి లేకపోతే లేజర్ సర్జరీ అని చేసుకుని మనం కంప్లీట్గా గ్లాసెస్ కానీ మనము కాంటాక్ట్ లెన్స్ కానీ అవాయిడ్ చేయొచ్చండి. సో మరి దీనికి ట్రీట్మెంట్కి వస్తే ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? జనరల్గా అండి మనము సర్జికల్ ట్రీట్మెంట్ మోస్ట్లీ ఇప్పుడు లేజర్ ట్రీట్మెంట్ అంటాము, ఇంకోటి నాన్ లేజర్ ట్రీట్మెంట్ కూడా అవ్వచ్చు. ఇప్పుడు నాన్ లేజర్ అంటే ఇప్పుడు రేడియల్ కెరటాటమీ అని ఇంతకుముందు అనేవాళ్ళు, ఇప్పుడు ఇంతకుముందు చేసేవాళ్ళు నవడేస్ చేయడం లేదనమాట. అంతేకాకుండా మోస్ట్ ఆఫ్ ద టైం ఇటు నవడేస్ లేజర్ సర్జరీస్ అంటాము. ఇంకోటి సర్జికల్ ట్రీట్మెంట్లో మనకు వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెన్సెస్ అనమాట, ఫీకిక్ లెన్సెస్ అంటాము. ఇప్పుడు కంటి లోపల ఎప్పుడైతే పవర్ తగ్గుతుందో మనము బయట
బయట లెన్సెస్ ఎలా ఇస్తామో దాంట్లో కంటిలోనే లెన్సెస్ పెట్టచ్చు అన్నమాట. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ క్యాటరాక్ట్ చేసి మనం ఎలా లెన్స్ తీసేసి ఇంకో లెన్స్ ఆర్టిఫిషియల్ లెన్స్ పెడతామో సిమిలర్గా ఇటువంటి హైపర్మెట్రోపియాలో కూడా మనం లెన్స్లో మనకు లెన్స్ ఉన్నప్పుడు కూడా పైన ఇంకొక లెన్స్ పెట్టేసి వాళ్ళ రిఫ్రాక్టివ్ ఎర్రర్ని కరెక్ట్ చేయొచ్చు. దట్ ఈస్ ద సర్జికల్ ప్రొసీజర్స్ అంటాము. అది కాకుండా సపోజ్ లెన్స్ పెట్టకుండా కూడా మనం కార్నియా షేప్ని ఇవన్నీ కరెక్ట్ చేసి ఏదైతే పవర్ వల్ల మన కార్నియా వల్ల మనకి ఈ ప్రాబ్లం వస్తుంది. బికాస్ ఈ హైపర్మెట్రోపియా అనేది కార్నియా వల్ల రావచ్చు మోస్ట్లీ, లేకపోతే లెన్స్ వల్ల కూడా రావచ్చు. ఇప్పుడు కార్నియా వల్ల వచ్చింది పవర్ ఎక్కువైనప్పుడు ఆ పవర్ని మనము ఇంకొక లెన్స్ వన్ మోర్ లెన్స్ ఇంట్రాక్యులర్ లెన్స్తో మనం దీన్ని కరెక్ట్ చేయచ్చు అనమాట. సో దిస్ వే మీకు అని కరెక్ట్ అనమాట. ఐదర్ ఇంకో సర్జికల్గా కానీ లేకపోతే మనం లేజర్తో కూడా మనం కరెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయండి. ఈ లాంగ్ సైట్ ఉన్న వాళ్ళు తెలియకో లేక నిర్లక్ష్యం చేసో తెలిసినా కూడా చూపించుకోకుండా డాక్టర్ని కలవకుండా ఉంటే ఎలాంటి ప్రభావం ఉంటుంది సార్? జనరల్గా అంటే వాళ్ళ గ్లాసెస్ ఎప్పుడైతే వాడరో వాళ్ళకి ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళకి దూరం సరే కనిపించవు. అడేటప్పుడు ఏంటంటే వాళ్ళు అవాయిడ్ చేస్తారనమాట, దూరం చూడడానికి అవాయిడ్ చేస్తుంటారు, ఏదైనా బుక్స్ చదవాలన్నా అవాయిడ్ చేస్తుంటారు. కాబట్టి వాళ్ళు అటువంటి వాళ్ళు కొద్దిగా చదువులో కానీ వాళ్ళ పనితనంలో కూడా వాళ్ళు కొద్దిగా వెనుకబడి ఉంటారు. అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ విల్ నాట్ బి గుడ్, ఈవెన్ స్టడీస్లో కూడా ది విల్ నాట్ బి గుడ్ స్టడీ. ఒకసారి వాళ్ళ స్టడీస్లో వెనుకబడ్డప్పుడు ఆటోమేటిక్గా కొద్దిగా డిప్రెషన్లో వస్తారు, యాక్టివ్గా చురుగ్గా ఉండలేకపోతే ఆడుకోవడానికి కూడా వెళ్ళినప్పుడు కూడా కొద్దిగా ఇబ్బంది పడుతుంటారు. అటువంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు సపోజ్ మనము ఎర్లీ స్టేజ్లో కరెక్ట్ చేయనప్పుడు కూడా ఫ్యూచర్లో మనము కరెక్ట్ చేసినప్పుడు వాళ్ళు అప్పుడైనా కొద్దిగా క్లియర్గా వస్తుంది. ఆ టైప్ ఆఫ్ డిప్రెషన్ లేకుండా మనం అవాయిడ్ చేయచ్చు అనమాట. వీళ్ళని అతి తొందరలో వీళ్ళ ప్రాబ్లమ్ అని సరిచేసినప్పుడు వాళ్ళు ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుంటుంటాయి. ఎందుకంటే ఎప్పుడైతే వీళ్ళకి దూరం సరే కనిపేదో, ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళకి ఎన్నో టెండెన్సీస్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ సూసైడ్ టెండెన్సీ కూడా వస్తాయి. ఎందుకంటే సరే కనిపించలేక ఏదో ప్రాబ్లం ఉంది అనుకుంటారు. అటువంటి మనము ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసి, లేకపోయినా మనం లేట్ స్టేజ్లో అయినా మనం వాళ్ళు డిటెక్ట్ చేసి ఇది ట్రీటబుల్ లీజన్ అని చెప్పేసి, మనం ట్రీటబుల్ కాజ్ అనేసి, మీకు ఇది పెద్ద జబ్బు కాదు, ఈ జబ్బుని మనము మెడిసిన్స్తో కానీ సర్జరీస్తో కానీ లేకపోతే లెన్సెస్తో సరిచేయచ్చు అని చెప్పినప్పుడు వాళ్ళకి తెలుసుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళ పెరుగుదల పెరుగుతుంది. వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళ బూస్టింగ్ లెవెల్ బూస్ట్ అయిపోతుంది అన్నమాట. అంటే వాళ్ళు చురుకుగా పనిచేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. అలాగే సార్, ఈ లాంగ్ సైట్ ఎలాంటి వారిలో వస్తుంది, లైక్ ఏజ్ గ్రూప్ అండ్ ఆల్? యా, ఇది జనరల్గా లాంగ్ సైట్ అనేది ఎవరికైనా రావచ్చు అండి. చిన్నపిల్లలకు రావచ్చు, పెద్దవాళ్ళు రావచ్చు. జనరల్గా చిన్నపిల్లలు ఏంటంటే కంజెంటల్ అంటాము, మనం కంజెంటల్ హైపర్మెట్రోపియా అంటాము. ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా రావచ్చు. ఇప్పుడు చిన్నపిల్లలు ఏంటంటే జనరల్గా మోస్ట్లీ పేరెంట్స్కి ఉన్న వాళ్ళకి వస్తారు. పేరెంట్స్ ఎవరైతే ఇద్దరు కూడా వాళ్ళకి పవర్ఫుల్ ఏమైనా రిఫ్రాక్టివ్ వస్తున్నారు, పిల్లలకు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. అలా కాకుండా కూడా పేరెంట్స్ లేకుండానే కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇది జీన్స్లలో కొద్దిమంది జీన్స్లలో జెనెటిక్ చేంజెస్ వల్ల కూడా అటువంటి వచ్చే ప్రభావం ఉంటుంది. కొద్దిమంది ఏంటంటే వాళ్ళ వర్క్ని బట్టి కూడా వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొద్దిమంది క్లోజ్ వర్క్ చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ వాచ్ రిపేరర్ ఎప్పటికైనా కంటి దగ్గర పెట్టుకొని చేస్తుంటాడు. కొన్ని రిపేరర్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ టీవీ రిపేరర్స్ కానీ లేకపోతే వాచ్ రిపేరర్స్ కానీ అటువంటి ఏమైనా ఎప్పుడైనా దగ్గర పని చేస్తుంటారు అన్నమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ది వర్క్ నియర్ వర్క్స్ అన్నమాట. సో వాళ్ళు దూరం చూడరు. నవడేస్ ఇప్పుడు సెల్ వాడుతుంటారు, సెల్ ఎప్పుడు చూసినా సెల్లే వాడుతుంటారు. బయట సెల్ అవుట్డోర్ యాక్టివిటీస్ అని చాలా తగ్గిపోయాయి. కాబట్టి అటువంటి వాళ్ళకి మనము అవుట్డోర్ గేమ్స్ ఎంకరేజ్ చేసినప్పుడు మనం వీ కెన్ అవాయిడ్ దిస్ టైప్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అనమాట. ఇది ఏంటంటే మనకు ఈ వాళ్ళ జాబ్ వల్ల వచ్చే రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అనమాట, లాంగ్ సైట్ కానీ. సో ఎప్పుడైతే మనము ఈ ప్రాబ్లమ్ని మనం గుర్తించి ఈ ప్రాబ్లం వాళ్ళకి మనం సరిచేసినప్పుడు వాళ్ళకున్న ఈ ప్రాబ్లం వాళ్ళ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇది లేజినెస్ ఉండడం కానీ లేకపోతే బయట పోయినప్పుడు నాకు సరి కనిపించదు అటువంటి వాళ్ళ మనసులో పోయినప్పుడు వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు అందరితో పాటు కాంపీట్ చేసి రెగ్యులర్గా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ఓకే సార్, మీరు చెప్పినట్టు చిన్నపిల్లల్లో కూడా వస్తుంటుంది ఇలాంటి ప్రాబ్లం అంటున్నారు, మరి వాళ్ళపై ఎలాంటి ప్రభావం ఉంటుంది సార్? జనరల్గా చిన్నపిల్లలు వచ్చినప్పుడు వాళ్ళు చదవలేకపోతారు, ఎందుకంటే వాళ్ళు సరే క్లియర్ కనిపించదు. కాబట్టి అంతేకాకుండా సిమిలర్ వాళ్ళ హెడేక్ వస్తుంటుంది. ఎప్పుడు ఏదైనా చదవాలనుకున్నప్పుడు కూడా హెడేక్ వస్తుంటుంది, ఏమైనా కాన్సన్ట్రేట్ చేసి చూసినా హెడేక్ వస్తుంటుంది, టీవీ చూసినప్పుడు హెడేక్ వస్తుంటుంది, సమ్టైమ్ డబుల్ డబుల్ విజన్ కనిపిస్తుంటుంది. అటువంటి వాళ్ళలో వాళ్ళకు పెరుగుదల అనేది సరిగా ఉండదు. ఎందుకంటే ఎప్పుడు హెడేక్ వస్తుంది కాబట్టి ఎప్పుడు పడుకోవాలనేసి లేకపోతే లైట్ ఎక్కువ పడుతుంది కంటే నాకు అవాయిడ్ చేయాలనేసి వాళ్ళు చదువుతుంటే ప్రాబ్లం వస్తుంది కాబట్టి చదువుకుండా ఉంటారన్నమాట. సో అటువంటి వాళ్ళకి ఏంటి వాళ్ళ పెరుగుదల కూడా సరిగా ఉండదు, వాళ్ళ హైట్ పెరగదనమాట. సో ఈవెన్ వాళ్ళ సైకలాజికల్ కూడా వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. ఇటువన్నీ మనం అవాయిడ్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు డెఫినెట్గా చిన్నపిల్లలు కూడా ఈ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ రావచ్చు. చిన్నపిల్లలు కూడా వచ్చినప్పుడు గ్లాసెస్ పెట్టుకోవాలని మనం ఎంకరేజ్ చేయాలి. చిన్నపిల్లలు గ్లాస్ పెట్టకూడదు అనేది ఏం లేదు. చిన్నపిల్లలకు ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు కూడా గ్లాస్ పెట్టుకోవచ్చు. సపోజ్ కొద్దిమంది గ్లాస్ పెట్టిన వాళ్ళు ఉండి అంటే ప్రాబ్లం ఉండదు మనం చెప్పాలి, వల్ల గ్లాస్ లేకుండా కాంటాక్ట్ లెన్స్ ఉందనేది. జనరల్గా గ్లాసెస్ ఆర్ వెరీ సేఫ్ అనమాట, మనం గ్లాస్ బయట నుండి పెట్టి తీసేయచ్చు అనమాట. ఒకసారి చిన్నపిల్లలకి ఏవైతే లాంగ్ సైట్ ఉన్నప్పుడు వాళ్ళు గ్లాస్ పెట్టడం క్లియర్ కనిపిస్తుంది, క్లియర్ కనిపించేటప్పుడు వాళ్ళకి ఆడకూడదని కానీ లేకపోతే అది చదువుకోవడం ఈజీగా ఉంటుంది కాబట్టి పిల్లలు మనం వద్దనే అని గ్లాస్ పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ గ్లాసెస్తో క్లియర్ కనిపిస్తుంది కాబట్టి వాళ్ళ గ్లాస్ అలవాటు అయిపోతుంది వాళ్ళకి. అంతేకాకుండా వాళ్ళకి దాంతో క్లియర్గా ఉంటుంది కాబట్టి జనరల్గా గ్లాస్ వాడడానికి ప్రిఫర్ చేస్తారు. సార్,
లాంగ్ సైట్ వచ్చిన వారికి బాడీ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? బాడీలో ఎలాంటి మార్పులు అయినా కనిపిస్తాయా? జనరల్గా అండి బాడీలో చాలా తక్కువ ఎఫెక్ట్ వస్తుంది, కానీ మెయిన్గా అయితే సైకలాజికల్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. బాడీలో ఏంటి ఎఫెక్ట్ ఏంటంటే, మామూలుగా ఎప్పుడైతే కనిపిదో పిల్లలు ఏంటంటే బయట పోయి ఆడుకోవడానికి ప్రిఫర్ చేయరు. చిన్నపిల్లలు జనరల్గా వాళ్ళకి రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉండి వాళ్ళు ఆడినప్పుడే పిల్లల గ్రోత్ పెరుగుతుంది. చిన్న ఏజ్లో మనకు గ్రోత్ పెరుగుతుంది కాబట్టి ఆ ఏజ్లో ఎప్పుడైతే రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ ఉన్నప్పుడు ఇటువంటి వాళ్ళు ఏంటంటే బయట అవుట్డోర్ గేమ్స్ ఆడడానికి భయపడుతుంటారు. స్కూల్లో చూసినప్పుడు బోర్డు సరే కనిపేది కాబట్టి చదవలేకపోతుంటారు. ఇటువంటి అన్నింటి వల్ల కూడా వాళ్ళ గ్రోత్ అనేది కొద్దిగా తగ్గిపోతుంది. ఎందుకంటే వాళ్ళు మోస్ట్ ఆఫ్ టైం సన్ బయట ఎక్స్పోజర్ కారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే బయట పోవాలంటే భయపడతారు. అంతేకాకుండా ఇప్పుడు చదవాలంటే హెడేక్ వస్తుంటుంది కాబట్టి జనరల్గా చదవరు. అటువంటి వాళ్ళకు మెయిన్గా సైకలాజికల్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తాయండి. బాడీ కంటే మనకు సైకలాజికల్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. దానివల్ల మనకు దీన్ని మనం దీన్ని అర్లీగా ట్రీట్ చేసినప్పుడు ఆ ఈ ప్రాబ్లమ్స్ అని మనం అవాయిడ్ చేయొచ్చు అన్నమాట. ఓకే సార్, మరి చూసుకున్నట్లయితే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా ఈ లాంగ్ సైడ్ వల్ల? సైడ్ ఎఫెక్ట్స్ అంటే జనరల్గా అండి మనం అర్లీగా ట్రీట్ చేసుకున్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏమాత్రం ఉండవు. ఎందుకంటే మనము దీన్ని ట్రీట్ చేసినప్పుడు మామూలుగా అందరితో పాటు వాళ్ళు క్లియర్గా కనిపించినప్పుడు వాళ్ళతో పాటు వాళ్ళు పెరగొచ్చే అవకాశాలు నార్మల్గా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ఎప్పుడైతే గ్లాస్ వాడరో ఎప్పుడైతే రిఫ్రాక్టివ్ చాలా రోజు ప్రాబ్లం ఉన్నప్పుడు కంటి లోపల ఇంకా ఫర్దర్ ప్రాబ్లమ్స్, ఫర్ మీరు అన్నట్టు సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఇవి ఇంకా వేరే కాంప్లికేషన్స్ వస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మయోపియా అయింది అనుకోండి, హై మయోపియా అంటాము దీని, మోర్ దెన్ 6 డయాప్టర్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు వీళ్ళకు కంటిలో పొర ఊడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దీన్ని మనం రిటైన్ డిటాచ్మెంట్ అంటాము. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయండి. ఎప్పుడైతే మనం గ్లాస్ వాడినప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి, గ్లాస్ వాడినప్పుడు ఏమాత్రం ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ప్రాబ్లమ్స్ అనేది ఏముండవు. ఓకే సార్. సార్ జనరల్గా ఈ లేజర్ ట్రీట్మెంట్ ఉంటుంది కదా, దాన్ని ఏ డాక్టర్ దగ్గర చూపించుకోవాలి? జనరల్గా అండి మనకు లేజర్ అంటే డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. లేజర్లో మనకు యాంటీ సెగ్మెంట్ లేజర్ అనేసి, పోస్ట్ సెగ్మెంట్ లేజర్ అనేసి. మనకు యాంటీ సెగ్మెంట్ ఏంటంటే మనకి కార్నియా అనేసి, లెన్స్ అనేసి, ఇవన్నీ యాంటీ సెగ్మెంట్ డాక్టర్స్ కంటి డాక్టర్స్లో కూడా మనకు యాంటీ సెగ్మెంట్ డాక్టర్స్ అనేసి, పోస్ట్ సెగ్మెంట్ డాక్టర్స్ అని ఉంటారు. సో మోస్ట్లీ పోస్ట్ సెగ్మెంట్ అంటే రెటినల్ డాక్టర్స్ ఉంటారు, రెటినా విటియస్ డాక్టర్స్ ఉంటారు. ఇప్పుడు యాంటీ సెగ్మెంట్ అంటే కార్నియా డాక్టర్స్ ఉంటారు, యాంటీ సెగ్మెంట్ డాక్టర్స్. ఈ జనరల్గా మనకి రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ చూసే వాళ్ళంతా యాంటీ సెగ్మెంట్ డాక్టర్స్ చేస్తారు. వీళ్ళు ఏంటంటే ఈ లేజర్ అనేది కంటి ముందు లేజర్ ఇస్తారు. కంటి లేజర్ ఇచ్చినప్పుడు మనకి కంటి లోపల ఏదైతే పవర్ ఉంటుంది, మోస్ట్లీ మనకి కార్నియా వల్ల ఏదైతే పవర్ ఉంటుందో తెలుసుకొని ఆ కార్నియా షేప్ చేంజ్ చేసినప్పుడు లేకపోతే ఆ పవర్ చేంజ్ చేసినప్పుడు మనకు మామూలుగా వచ్చేస్తుంది అనమాట. మనం నార్మల్గా జీరో పవర్ చేసేయచ్చు అనమాట. మనం లేజర్తో మనకి కార్నియాలు ఏదైతే కార్నియా వల్ల మనకి రిఫ్రాక్ట్ ఎర్రర్ ఉందో దాన్ని మనము లేజర్తో తగ్గించి ఆ పవర్ తగ్గిస్తే మనకు మామూలుగా ఎమిట్రోపియా అంటాం, లేకపోతే మామూలుగా జీరో పవర్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. సార్ లేజర్ ట్రీట్మెంట్ ఒకసారి చేయించుకుంటే సరిపోతుందా సార్? మోస్ట్లీ అండి మోస్ట్ ఆఫ్ టైం దగ్గరలీ 99% వరకు ఒకేసారితో మనకి ఈ పవర్ అనేది తగ్గించే అవకాశం ఉంటుంది లేజర్లో. సో సమ్టైమ్స్ ఈవెన్ ఇప్పుడు హై పవర్స్ ఉండి మనము చేసినప్పుడు లేజర్తో సమ్టైమ్స్ మిగిలిపోయింది అనుకోండి, ఏదైనా దాన్ని రెసిడ్యువల్ అంటామో, ఆ ఏదైతే మిగిలిదాన్ని మళ్ళీ ఇంకొకసారి చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైం మనం డిపెండ్స్ అపాన్ ద కార్నల్ థిక్నెస్ అనమాట. కార్నల్ థిక్నెస్ చూసి మనం సెకండ్ టైం కూడా లేజర్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో లేజర్ ఒకేసారి చేసుకోవాలి మళ్ళీ ఇంకోసారి చేసుకోవద్దు అన్నటువంటిది ఏం లేదండి. ఇంకొకసారి చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ కార్నల్ థిక్నెస్ అనమాట. సార్ మీరన్నట్టు రెండు కళ్ళకి గ్యాప్తో చేయించుకోవాలా లేజర్ ట్రీట్మెంట్, లైక్ వన్ దాని తర్వాత గ్యాప్ ఇచ్చి ఇంకొకటి? లేదండి, జనరల్గా మోస్ట్లీ మోస్ట్ ఆఫ్ టైం కళ్ళు రెండు కళ్ళు కూడా ఒకే రోజు చేస్తాము. అంటే చేసిన వెంటనే ఒక జస్ట్ 5 మినిట్స్ గ్యాప్లో ఇంకొక ఐ చేస్తాము ఒకే సిట్టింగ్లో. దట్ ఈస్ ఒక ఐ ఫస్ట్ చేస్తాము, ఇంకొక ఐ ఒక 5 మినిట్స్ లోపల లేకపోతే 2 మినిట్స్ లోపల కళ్ళే అదే సిట్టింగ్లో అదే టేబుల్ పైన ఇంకో ఐ కూడా చేసేస్తారు. రెండు కళ్ళు ఒకేసారి చేసుకునే అవకాశాలు ఎక్కువ ఎక్కువ మినిట్గా రెండు కళ్ళు ఒకేసారి చేస్తారు. ఓకే సార్, ఈ రేజర్ ట్రీట్మెంట్ వల్ల ఇంప్రూవ్మెంట్ ఉంటుందా సార్? డిఫరెంట్ అండి, మనం లేజర్ చేసుకున్న తర్వాత మనకి పవర్ అయితే ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా డిసపేర్ అయిపోతుంది. అంటే మనం కంప్లీట్గా లేజర్ని తీసేస్తాం కాబట్టి ఎప్పుడైతే పవర్ పోతుందో మనకు అప్పుడు అద్దాలు పెట్టకున్నానో లేకపోతే కాంటాక్ట్ లెన్స్ పెట్టకున్నానో అందరిలాగా కంప్లీట్గా చూపు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయండి. ఇప్పుడు ఇటువంటి లేజర్స్ ఉన్నాయంటే మనకి ఇప్పుడు లేసిక్ లేజర్ అనేసి చాలా డిఫరెంట్ డిఫరెంట్ లేజర్స్ వచ్చినాయి. చాలా అక్యురేట్గా మనము కంప్లీట్గా మోర్ ఆర్ లెస్ దాన్ని ఎమిట్రోపియా కానీ లేకపోతే జీరో పవర్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఈ లేజర్ వల్ల కంప్లీట్గా మనకు మనము ఈ లేజర్ వల్ల కంప్లీట్గా నంబర్ తీసేసి వాళ్ళకి గ్లాస్ ఉన్న వాళ్ళు ఇప్పుడు గ్లాస్ లేకుండా వాళ్ళు చూడడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. డాక్టర్ గారు, మరి లాంగ్ సైట్ని చిన్నపిల్లల్లో ఎలా గుర్తిస్తారు? చిన్నపిల్లల్లో లాంగ్ సైట్ ఉన్నప్పుడు ఏంటంటే
మనకు వాళ్ళకు బయట పోయి ఆడుకోవడానికి కష్టపడుతుంటారు. వాళ్ళు ఇబ్బంది పడతారు, బయట వెళ్ళి ఆడుకోమంటే కూడా ఆడుకోరు అనమాట, ఎందుకంటే వాళ్ళు సరిగ్గా కనిపించదు కాబట్టి. రెండోది ఏంటంటే వాళ్ళకి ఎప్పుడైనా హెడేక్ వస్తుంటుంది అన్నమాట, ఎప్పుడైనా ఏదైనా టీవీ చూసినాను లేకపోతే ఎప్పుడు చూసినాను హెడేక్ వస్తుందనేసి అంటుంటారు. అంతేకాకుండా సరిగా వాళ్ళ చూపులు ఏంటంటే కంటి చూపు కంటి రెండు కళ్ళ దగ్గరకు వస్తుంటాయి, దాన్ని ఈసోట్రోపీ అంటాము. అంటే వాళ్ళకి ఎప్పుడైతే హై పవర్స్ ఉంటాయండి వాళ్ళ కళ్ళు స్ట్రెయిట్గా ఉండవు అనమాట, వాళ్ళ కళ్ళు కొద్దిగా క్రాస్గా ఉంటాయి. అంతేకాకుండా వాళ్ళు ఏంటంటే కన్ను ఇలా కొద్దిగా పక్క సైడ్ పెట్టి ఇలా చూస్తుంటారు, లేకపోతే ఈ సైడ్ పెట్టి ఇలా చూస్తుంటారు, ఎందుకంటే వాళ్ళకు సరే క్లియర్ కనిపించదు కాబట్టి అటువంటి టైప్ ఆఫ్ చేస్తుంటారు. ఎప్పుడు చూసినట్టు కళ్ళు ఇట్లా పెద్ద చేయడము లేకపోతే కళ్ళు చిన్నగా చేసి చూసుకోవడం ఇటువంటివి ఉంటాయి అన్నమాట. అటువంటి మనం చూసినప్పుడు అటు తెలుసుకోవచ్చు అనమాట, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వీళ్ళు ఎందుకు చూడలేకపోతున్నారు టీవీ లేకపోతే ఎందుకు చదవలేకపోతున్నాడు మనం గుర్తుపట్టుకుంటే అప్పుడు దీన్ని చిన్నపిల్లలు అలా గుర్తుపట్టచ్చు. పెద్ద అంతేకాకుండా మనం దీన్ని డాక్టర్గా మనం ఏంటంటే మనం వీళ్ళని రిఫ్రాక్షన్ చేసి మనం దాన్ని రిఫ్రాక్టివ్ ఎయిర్స్ అంటే మనం ఈ రిఫ్రాక్ట్ చేస్తే ఈజీగా తెలిసిపోతుంది అనమాట. సో దానికి ఎంత పవర్ ఉందో చూసి దాన్ని మనం కరెక్ట్ చేసినప్పుడు వాళ్ళకి మామూలుగా నార్మల్గా అయిపోతారు అనమాట. ఓకే సార్. సార్ వీళ్ళకి ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుందా వెన్ కంపేర్ టు పెద్దవాళ్ళకి? డిఫరెంట్ అండి. చిన్నపిల్లలు యూజువల్గా మనం సర్జరీ చేయకుండా లేజరీ కూడా చేయకుండా చిన్నపిల్లలు యూజువల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఇస్ ప్రిఫర్డ్ ఇస్ ద గ్లాసెస్ అనమాట. మన చిన్నపిల్లలు కూడా మన గ్లాస్ అనేది పెట్టుకోవచ్చు. వాళ్ళకు ఏంటంటే వాళ్ళకు పిల్లల్లో ఆడుకునే టైప్ ఆఫ్ గ్లాస్ ఉంటాం. జనరల్గా మనం ఏంటంటే ఫ్యాన్సీ గ్లాసెస్ కానీ పెట్టుకున్నప్పుడు వాళ్ళకు ఇది క్లియర్గా ఉంటుంది. వాళ్ళకి ఇది కొద్దిగా ఎలా అంటే మనము మీరు గ్లాస్ పెట్టుకుంటే క్లియర్ కనిపిస్తాను లేకపోతే వాళ్ళకి నచ్చిన కలర్ ఇవ్వడం కానీ నచ్చిన కలర్ షేప్స్ ఇవ్వడం కానీ వాళ్ళ కొద్ది అట్రాక్టివ్ టైప్ ఆఫ్ గ్లాస్ ఇచ్చినప్పుడు వాళ్ళకి పెట్టుకుంటారు. చిన్నపిల్లలో యూజువల్గా గ్లాసెస్ ఇస్ ప్రిఫరబుల్ అనమాట. ఇప్పుడు అంతేకాకుండా ఇప్పుడు అట్రోపియా చేస్తామంటాము, ఇది ఆల్ ఓల్డ్ మెథడ్స్ అనమాట. జనరల్ మోస్ట్ ఆఫ్ టైమ్ వీ డూ ఓన్లీ గ్లాసెస్ ఇస్ ద బెస్ట్ మెథడ్ ఫర్ స్పెషలీ ఫర్ చిల్డ్రన్. అడల్ట్స్ అయినప్పుడు మనము వీళ్ళకి కొద్దిగా పెద్దగా అయిన తర్వాత వాళ్ళు అప్పుడు మనం వీళ్ళకి కాంటాక్ట్ లెన్స్ కానీ లేకపోతే సర్జరీ కానీ చేసే అవకాశం. చిన్నపిల్లలు యూజువల్గా సర్జరీ చేయకూడదు. సార్ సీనియర్ ఆప్థమాలజిస్ట్ డాక్టర్గా మా ప్రేక్షకులకు మీరు ఇచ్చే సలహా సూచనలు సార్? జనరల్గా అంటే పిల్లలు ఎప్పుడైనా అందరితో పాటు పిల్లలు ఆడుకున్నప్పుడు మన పిల్లలు ఆడుకోకుండా ఎందుకు ఆడుతారో చూడాలి. ఎప్పుడైనా ఊరికి హెడేక్ అంటున్నాడు అనుకుని లేకపోతే టీవీ దగ్గర పోయి చూడడం కానీ లేకపోతే టీవీని అవాయిడ్ చేయడం కానీ లేకపోతే అవుట్డోర్ గేమ్స్ అవాయిడ్ చేస్తున్నాడు అటువంటిప్పుడు ఎందుకు అలా చేస్తున్నాడు మనం గుర్తించాలి. గుర్తించిన తర్వాత ప్రాబ్లం తెలుసుకొని మన దగ్గర ఉన్న కంటి డాక్టర్ని సంప్రదించినప్పుడు తెలుసుకోవచ్చు అనమాట ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఉంది నాకు. ఆ టైప్ మనము చిన్నపిల్లలనే మన గ్లాస్ పెట్టాలి. మనం ఇప్పుడు చిన్నపిల్లలు గ్లాస్ పెట్టకూడదు అనేది తీసేసి మనసులో నుండి చిన్నపిల్లలను గ్లాస్ పెట్టినప్పుడు వాళ్ళు పెరగడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. లేకపోతే చిన్నపిల్లలు మనం కరెక్ట్ చేయకుండా పెద్దగా అయిన తర్వాత గ్లాస్ పెడతారంటే అప్పుడు పిల్లల ఎదుగుదల కూడా పెరగరండి, ఎందుకంటే వాళ్ళ హైట్ కూడా తగ్గిపోతుంది. అందుకని ఇప్పుడు మనం కరెక్ట్గా చిన్నపిల్లల ప్రాబ్లం వచ్చినప్పుడు మనం చిన్న నేను కరెక్ట్ చేసినప్పుడు వాళ్ళకి నార్మల్గా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మన జనరల్గా ఏంటంటే చిన్నపిల్లలు గ్లాస్ ఎందుకు పెట్టాలి ఇవన్నీ ఉండకపోవచ్చు అని అట్లా అనుకోకుండా మన చిన్నపిల్లలనే ఏజ్ ఏదైనా ప్రాబ్లం స్కూల్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు చదువులేని ప్రాబ్లం వచ్చి మనం తెలుసుకోవాలి ఎందుకు చదువుతలేడో అది తెలుసుకుని మనం దాన్ని సరైన ట్రీట్మెంట్ సరైన సమయంలో చేసినప్పుడు వాళ్ళకి ఏమాత్రం ప్రాబ్లం లేకుండా నార్మల్గా అందరి పిల్లలాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే డాక్టర్ గారు, మీ విలువైన సమయాన్ని మా ప్రేక్షకుల కోసం కేటాయించి మీ సలహాలు సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. సో చూశారు కదా, ఇది ఇవాళ డాక్టర్స్ టాక్ ఆప్థమాలజీ కార్యక్రమం. మళ్ళీ తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.